అందరికీ నమస్తే. నేను గరడేపల్లి సచ్చినాను. ఇది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. సో వివిధ రూపాల్లో ఆన్లైన్లో జరుగుతూ ఉంది, డైరెక్ట్ మెంబర్షిప్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే గత సభ్యత్వాన్ని దాటి 20 కోట్లకు పైగా సభ్యులను చేర్చాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించబోతూ ఉంది. సో ఇది అంటే 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున మెంబర్షిప్ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కూడా బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. సో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా అమిత్ షా మోడీ చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా బీజేపీ హవా నడుస్తుంది. బీజేపీ అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, దాంతో పాటు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, యశ్వంత్ పరిషత్, ఇంకా అనేక విభాగాలు, అనేక మోర్చాలు, రైతు మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, ఇంకా యువజన మోర్చా, ఇట్లా అనేక మోర్చాలు కూడా బీజేపీ అనుబంధ విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ మెంబర్షిప్కి సంబంధించి. సో ఆ విధంగా పోతూ ఉంది. భారతదేశంలో అత్యంత లార్జెస్ట్ పార్టీగా ఈరోజు మనం భారతీయ జనతా పార్టీని మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు చెప్పేది అయితే బీజేపీ శ్రేణులు మనం చూసినప్పుడు, వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అంటున్నారు. అంటే ఎక్కువ మంది సభ్యత్వం కలిగినటువంటి సభ్యులే చెప్తున్నారు. అంటే భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి దేశంగా మనకు కనపడుతుంది. అంటే సుమారు 99 కోట్ల పైగా, 145 కోట్ల జనాభా ఉన్నారు. 99 కోట్ల పైగా ఓటర్స్ ఉన్నారు. అంటే ఈ 95 కోట్ల ఓటర్స్ అంటే ఇది యూరోప్ ఖండంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కలిపి, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కలిపి, ఆస్ట్రేలియా ఖండంలో ఓటర్స్ అందరూ కలిపితే ఎంతమంది అవుతారు, అంతమంది ఒక భారతదేశంలోనే 95 కోట్లు, సుమారుగా 95 కోట్ల పైచిలుకు ఓటర్స్ ఉన్నారని చెప్పేసి భారతీయ ఎలక్షన్ కమిషన్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అందులో మేము 20 కోట్ల మందికి పైగా సభ్యత్వం అంటే ఒక పార్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున అనేది మెంబర్షిప్ ఉంటుంది, సాధారణ విషయం కాదు. సో అట్లా చూస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఎక్కువ మెంబర్షిప్ ఉందంటారు. సో అక్కడ ఏకపార్టీ విధానం అమల్లో ఉన్నది, సోషలిస్ట్ కంట్రీగా ఉన్నది. సరే, దాని అందులో సోషలిస్ట్ విధానాలు ఉన్నాయా, లేకపోతే 100కి 70% ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి, అది నిజమైన సోషలిస్టు లేకపోతే నిజమైన కమ్యూనిస్టు చైనా కాదనే జోలికి నేను వెళ్ళను. అది ఒక చర్చ, అది మళ్ళీ ఇంకో సందర్భంలో వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఆ పార్టీల్లో ఆ పార్టీని చైనా పార్టీని లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీని గౌరవించే లేకపోతే అందులో పనిచేసే వాళ్ళతో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా మాట్లాడదాం. దాంతో నాకు అభ్యంతరాలు లేవు, వ్యతిరేకతలు లేవు. సో ఇక్కడ అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ వరల్డ్లో లార్జెస్ట్ పార్టీ మెంబర్షిప్ ఉన్న పార్టీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ ఏకపార్టీ విధానమే ఉన్నది కాబట్టి దాన్ని మనం రెండో పార్టీ ఉంటే క్యాలిక్యులేట్ చేయాలి. కానీ భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, 3-4 వేల పార్టీలు, సుమారుగా 3-4 వేల పైగా పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్రజల్లో 50 100 పార్టీలు పనిచేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తాము. ఈ క్రమంలో వరల్డ్లో అత్యంత లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పార్టీ అవతరిస్తుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు అత్యుత్సాహపరులా నిజంగా వాస్తవికవాదులు చూడాలి. వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. బీజేపీ ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకుండా అభివృద్ధి కూడా ఎజెండాతోని ముందుకెళ్ళాలని, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు గెలిచి 3వ సారి రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ప్రభుత్వ రంగాన్ని నమ్మకుండా, ప్రైవేట్ పెట్టుబడులకే అంకితం చేయకుండా ఈ దేశం ఉన్నటువంటి 5 ఏళ్ళకి మీకు పరిపాలన ఇస్తే ఇంటికి రాయిలాగానే వ్యవహరించాలి, తప్పితే ఇంటికి రాయకుండా ఇల్లు అమ్ముకుంటానంటే కలవదు బీజేపీ పార్టీకి సంబంధించి. ఆ విధంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు కాకుండా బీజేపీ ప్రజా అనుకూల విధానాలతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, ఆ విధంగా ముందుకు పోవాలి కూడా. సో బీజేపీ పార్టీకి సంబంధించి మేము అది కోరుతా ఉన్నాం. సో ఆ విధంగా ముందుకు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, సో బీజేపీ అంటే 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంది, సుమారుగా 16-17 రాష్ట్రాలకు పైగా, 16 నుంచి 20 రాష్ట్రాల మధ్య వాళ్ళు వాళ్ళ అనుబంధ పార్టీలు పనిచేస్తున్న నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. సో లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్యే ఎన్నికల పరంగా చూస్తే స్ట్రెంగా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల పరంగా చూసినప్పుడు కొద్దిపాటి తేడాతో 50-100 సీట్ల మధ్యనే గ్యాపు ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బీజేపీ నిర్మాణం పెద్ద ఎత్తున కట్టుదిట్టంగా నడుస్తుంది. హిందుత్వ ఎజెండాగా అది ముందుకు పోతున్నా. ఈ దేశంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు, జమ్మూ 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ సమస్య కానీ, ఇంక ఇతర రాష్ట్రాలను కొత్త రాష్ట్రాలను ఇవ్వడంలో కానీ, ఇంకా అదేవిధంగా దేశంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల కోసం దృష్టి పెట్టి అది పనిచేస్తూ ఉంది. సో హిందుత్వ అనేటువంటి అది మతం అనే ఎజెండాని పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుకు వెళితే, అభివృద్ధి సంక్షేమంతో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే బీజేపీని ఈ మధ్యకాలంలో కొట్టగలిగే పరిస్థితి, సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు, సో కొట్టగలిగే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే కనపడలేదు 5, 10 నుంచి 20 ఏళ్ల పాటు. సో ఇది మనకు కనిపిస్తుంది. బీజీ ఎజెండాకి బీజేపీ వ్యతిరేకం అంటున్నారు. బీసీ ఎజెండాని భుజాన్ వేసుకుంటే, ఆర్ఎస్ఎస్ చెప్పింది కాబట్టి బీజేపీ బీసీ ఎజెండాని భుజాన్ వేసుకొని దేశవ్యాప్త కుల జనగణన కనుక జరిపితే అది ఇంకా స్ట్రాంగ్ పార్టీగా ఆస్కారం ఉంటుంది. సో అందుకోసం అది నేను చెప్పదలుచుకున్నాను.
సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఆర్ఎస్ఎస్ మేము కుల జనగణన చేస్తామంటున్నారు, ఎందుకని మనం ఆర్ఎస్ఎస్ శ్రేణుల్ని మనం అడిగినప్పుడు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు దెబ్బ జాతీయ పార్టీల మీద కొడుతున్నాడు, కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ. సో ఈ క్రమంలో అటు కాంగ్రెస్ అటు బీజేపీ మీద టార్గెటెడ్గా కొడుతున్నటువంటి క్రమంలో, ఇంపాక్ట్ పడుతున్న క్రమంలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ పార్టీ కుల జనగణన చేసినప్పుడు ఆ కులాల్లో ఉన్నటువంటి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. రాజకీయ సమీకరణలో గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ బీజేపీ చేస్తా ఉంది, అందులో తేడా ఏం లేదు, అది ఖచ్చితంగా చేసి తీరుతా ఉంది. ఈ గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ అది దిట్ట చేసి తీరుతుంది. అదే వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు ఉన్నటువంటి పార్టీ కాదు, ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు ఉన్నటువంటి పార్టీ అని వాళ్ళ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. నేను చెప్పడం కాదు, నాకు ఆ పార్టీ దగ్గర కాదు, ఆ పార్టీ దూరం కాదు, నేను తటస్థంగా సమదూరంలో ఉండి మాట్లాడుతూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, అందుకోసం ఈ ప్రాంతీయ పార్టీలని అంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలుగా ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబ పార్టీలని లేకపోతే ఆ ప్రాంతీయ పార్టీలని వెనక్కి కొట్టాలంటే కుల జనగణన చేస్తే 100కి 52% అని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇతర కులాలను బీసీలే కలుపుతున్నారు, అంటే సుమారు ఇది 60% కూడా ఉండొచ్చు సమగ్ర కుల జనగణన జరిగితే, అంటే సకల కుల జనగణన, బీసీ కుల జనగణన కాదు సకల కుల జనగణన జరిగితే. ఆ విధంగా ఈ దేశంలో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ 4 ఉన్నాయి, మైనారిటీలు అంటే అటు ఓసీలో కలిగి బీసీలో కలుస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నది. సో అది హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగితే ఓసీబీసీ ఎస్సీ అసలు సకల కుల జనగణన జరిగినప్పుడు ఈ 4 విభాగాల్లో ఈ 4 సెక్షన్స్లో ఎవరు పేదరికంలో ఉన్నారు, ఏ కులాల పేదరికంలో ఉన్నాయనేది ఆ విధంగా బడ్జెట్ అలాట్మెంట్స్, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ జీవితాలు ఎలుగులు నింపే కార్యక్రమాలు చేపడితే బీజేపీ సభ్యత్వంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుందని, మతాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతుందని భావించడం లేదు, అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటే బాగుంటుంది. నేను ఇప్పటికే చెప్తా ఉంటాను అప్పుడప్పుడు సందర్భం వస్తే, ఈ దేశంలో ప్రజలు నెలకి 10,000 నుంచి 20,000 మధ్య ఆదాయంతోనే కుటుంబాలను తీస్తున్నారు, అందులోనే పిల్లల ఫీజులు ఉంటాయి, అందులోనే కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం అలా చూపించుకోవడానికి సంబంధించినటువంటి నెలవారీ ఉప్పు పప్పు చింతపండు మంచినీళ్ళు ఇవన్నీ మెయింటెనెన్స్, సెల్ ఫోన్ రీఛార్జ్ బిల్స్ ఉంటాయి, అదేవిధంగా పెట్రోల్ రోజువారీ డైలీ పెట్రోల్ బిల్స్ ఉంటాయి, చుట్టాలు వస్తే చికెను మటను తీసుకొచ్చే కార్యక్రమాలు అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మీద దృష్టి పెట్టగలిగితే ఈ దేశాభివృద్ధికి బాటలు వేసినట్లయితే ప్రజలు, భారతదేశ ప్రజలు ఎప్పుడూ శ్రమజీవులే, ఈ దేశ ప్రజలంతా కష్టజీవులు, చెమటలు చిందించి కండలు కరిగించి నిద్రలు మరిగించి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే అన్నారు, ఈ దేశం టాప్ వరల్డ్ ఎకానమీలో టాప్ 5లో ఉన్నాం మనం, 2047 నాటికి టాప్ 3 వరల్డ్ ఎకానమీలో టాప్ 3 లెవెల్కి వెళ్తాం ఆర్థిక వ్యవస్థలు అనేది. సో అది టాప్ 3 కంటే ఈ దేశ ప్రజలు ఎప్పుడు కష్టపడుతూ ఉన్నారు, అభివృద్ధి సంక్షేమం ఈ దేశ ప్రజలు ఎప్పుడు వస్తుత్పత్తి చేస్తూ ఉన్నారు, కానీ దేశ వస్తుత్పత్తి జరుగుతూ ఉంటే ఈ ఫలాలన్నీ ధనికులకి వెళ్తూ ఉన్నాయి, పేదలకు వెళ్ళట్లేదు. సో ధనికులు పేదలని చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఆ వైపుగా వెళితే బీజేపీ పార్టీకి ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు తిరుగులేని పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఒంటెత్తి పోకొల్లకపోతే ఎవరు చేసేదేం లేదు. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ పార్టీకి జనరల్గా ఒక జర్నలిజం కోణంలో నాకు ఆ పార్టీ దగ్గర కాదు దూరం కాదు ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాం. సో మీ ఎజెండాని, మతతత్వ ఎజెండాని వామపక్ష పార్టీలు, ఇతర మీ ప్రతిపక్షం మీరంటే పడినటువంటి పార్టీలన్నీ కాంగ్రెస్ సహా అంటుంటాయి. సో ఆ ఎజెండాని కొంత పక్కా మరల్చి అదే ఎజెండాతో కాకుండా కొంచెం మతం అనేది ఎవరున్నా కూడా ఈ దేశ ప్రజల్ని బెజ్ చేసుకొని ఈ దేశ అభివృద్ధికి బాటలు వేయండి, ప్రణాళిక రచించండి, ఆ విధంగా ముందుకు పోండి. మీరు భారతదేశంలో నెంబర్ 1 పార్టీ మీరనేది సుస్పష్టమే, 18 రాష్ట్రాలు మీరు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో మీరు అధికారంలో, మీరు అనుబంధ విభాగాలు మీ అనుబంధ లేదా మీ ఫ్రెండ్లీ పార్టీలు ఏదైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే అటు ఏదైతే నితీష్ కుమార్ పార్టీ కానీ ఇట్లా అనేక మంది దేశవ్యాప్తంగా మీకు వివిధ రాజకీయ పార్టీలతోని అటు శివసేన గ్రూప్స్కి సంబంధించి కానీ ఇతర రాజకీయ పార్టీలతోని ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి, ఆ విధంగా పోతూ ఉన్నారు. సో దేశవ్యాప్తంగా మీ పార్టీ చాలా కష్టపడి ఆ విధంగా వెళ్ళినది. సో పేదరికాన్ని ఎజెండాగా తీసుకోండి. సో ఆ విధంగా పేదరికాన్ని లేకపోతే పేదరికాన్ని గోయ తీసి బొంద పెట్టే కార్యక్రమం, అదేవిధంగా అభివృద్ధి ఈ దేశ ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండాలి. సో ఆర్థిక వ్యవస్థ టాప్ 3కి వెళ్ళినో లేదా టాప్ 1కి వెళ్ళిన ఉపయోగం కాదు, అది పెట్టుబడిదారుల సంపద పెరగటం, సంపద సృష్టి జరగటం కాదు, ప్రజల నిజ జీవితాల ఆదాయాల్లో పెరిగి వాళ్ళ జీవితాలు వెలుగులినప్పుడు నిండినప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధి అని భావిస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే బీజేపీకి ఉన్నది, ఆ విధంగా బీజేపీ భావిస్తుంది చేస్తుందని భావిద్దాము, ఆ విధంగా ముందుకు పోతుందని. సో మీ మెంబర్షిప్ గతం కంటే పెంచి ఇండియాలో నెంబర్ 1 పార్టీగా అయితే ఉంటుందనేది నాకు నాలాంటి నా సర్కిల్లో ఎప్పుడైనా చర్చలు జరిగినప్పుడు వినపడుతున్నటువంటి మాట. నేను మీ పార్టీ కాదు, మీ పార్టీ వ్యతిరేకమే కాదు, ఒక జర్నలిజం కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీరు వరల్డ్ నెంబర్ 1 అని మాకు ఇబ్బంది లేదు. సో ఏదేమైనా ఈ దేశ ప్రజలు, ఈ దేశ అభివృద్ధి,
దేశ ముందుకు ముందుకు వెళ్ళే క్రమంలో ఏదో పెట్టుబడిదారులు లేకపోతే క్యాపిటలిస్టులు లేకపోతే ధనిక వర్గాలకు అభివృద్ధికి సంబంధించినవి కాకుండా అట్టడుగు వర్గాలు ఈ దేశ ప్రజలందరూ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రచించండి. ఆ విధంగా ముందుకు పోండి, ప్రజలు మెప్పు పొందడానికి వెళ్ళండి. మాకు అభ్యంతరాలు ఏం లేవని తెలియజేస్తూ మీకు అల్లా విషయం చెప్తున్నాం బీజేపీ పార్టీకి. సో మీరు కూడా మేము ఏ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ లక్ష్యార్థమయ్యేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనడానికి మిత్రులారా. మీరు కూడా మేము ఏ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.